మీరు ఏమైనా చర్చ జరిపారు పార్టీలో, చర్చకు వచ్చిందా? అలాంటివి కూడా ఏమి లేవు, అది తప్పులకు సంబంధించింది ఏమీ రాలేదు. అంటే మీరు అప్పటికి లోపటే ఉన్నారు కాబట్టి బలిమేల ఇష్యూ అలాంటి అయితే ఏమీ రాలేదు, చర్చకు రాలేదు. తర్వాత జరిగిన బలిమేల తర్వాత వరుస పోలీసులు దాడి చేయడం కనబడిన వాళ్ళ అమాయకులు తీసుకెళ్లి కాల్చిపారేసిన సంఘటన కూడా జరిగాయి బలిమేలలో, ప్రతీకార తీసుకోవడం అటువంటి సబ్జెక్ట్ లేవని మీ నోటీస్కి వచ్చాయి అప్పుడు పోలీసుల సైడ్ నుంచి? ప్రతీకారంగా చేసిన వివిధ సందర్భాలు జరుగుతుంది, ఒక్క బలిమేల సందర్భంగానే కాదు, వివిధ సందర్భాల్లో పాటు కూడా అన్ని ప్రాంతాల్లో పాట పోలీసులు ఒక రివెంజ్గా సాధారణ ప్రజల్ని, కూలీలను అసలు వాళ్ళకి ఎలాంటి పాటితో కూడా సంబంధం కూడా లేదు, అక్కడ కనపడ్డలను చంపడం అనేది అది చేస్తారు. అయితే అది పైనుంచి ప్రభుత్వాలు లేకపోతే పై ఆఫీసర్స్ వాళ్ళు చేస్తున్నట్టు అన్ని సందర్భాలు చేయకపోవచ్చు వాళ్ళు, కొన్ని సందర్భంలో కానిస్టేబుల్స్ వాళ్ళకున్న చైతన్యంలో రెచ్చిపోయి వాళ్ళు చేయొచ్చు, లేదా కొన్ని సందర్భంలో కూడా పై ఆఫీసర్లు కూడా ప్రోత్సహించవచ్చు. ప్రతి ఘటనలో చేసినట్టు కూడా ఏం లేదు, నేను పోలీసులను అంటే పోలీసులు చనిపోయిన ప్రతిసారి పోలీసులు చంపినట్టు కూడా ఏం లేదు, కానీ కొన్ని ఘటనలు అయితే అక్కడక్కడ అట్లా పోలీసులు చనిపోయినప్పుడు ఒక రివెంజ్గా చేసిన ఘటనలు అవి కనబడుతున్నాయి, ఉన్నాయి, అవి కరెక్ట్ కాదు. అవి జరిగినప్పుడు కూడా మీడియాలో వస్తుంది, చర్చ జరుగుతుంది. అది సరే, ఇప్పుడు అంటే గతంతో పోల్చుకుంటే కొంత తగ్గుతూ కొంత కంట్రోల్లో ఉంటున్నట్టు కనపడుతుంది, కానీ అది ఎంత కంట్రోల్ ఉంటుంది రేపు ఎట్లా ఉంటుందో చెప్పలేము అది. కానీ పార్టీలోకి వచ్చేవాళ్ళు మీరు మీ వ్యక్తిగతంగా తీసుకుంటే సమాజంలో జరిగిన దోపిడీ వ్యవస్థని అరికట్టడానికి మీరు వెళ్ళారు, కొంతమంది సమాజంలో భూస్వాముల వ్యవస్థని, గ్రామంలో జరిగిన ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది వెళ్తారు. కానీ ఒక వెర్షన్ కనిపిస్తుంటుందండి, పోలీసుల యొక్క అన్యాయంగా తీసుకెళ్లి పోలీసులు వేధించడం వల్ల, లేనిపోయిన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెంచడం వల్ల, అటువంటి వ్యక్తులు అంటే పార్టీతో సంబంధం ఉంది అని ఒక చిన్న ఆరోపణతో ఆ కుటుంబాలు మొత్తాన్ని పోలీసులు పెట్టడం, కేసులు పెట్టి తిప్పడం, వాళ్ళు అరెస్ట్ చేయడంతో కొంతమంది మావోయిస్ట్ పార్టీ వైపు వెళ్తున్నారనేది వాస్తవం అంటారు? అట్లా వచ్చేవాళ్ళు కూడా చాలామంది వచ్చిండ్రు, వస్తారు కూడా. నా అనుభవంలో కూడా అనేక మంది వచ్చారు. ఒక అతను సరెండర్ అయిన తర్వాత కూడా ఆయన వేధించారు, ఆయన సరెండర్ పార్టీలో పూట కొన్ని ఇబ్బందులు తట్టుకోలేక ఆయన కొన్ని సమస్యలతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనను తిరిగి వేధించారు. ఆయన మామూలుగా ఒక ఉద్యోగం చేస్తున్న సందర్భంగా వర్కర్గా పనిచేస్తుంది, వర్కర్గా పనిచేస్తున్న సందర్భంగా అక్కడ మేనేజ్మెంటు కొంత తప్పుడు పద్ధతులు వ్యవహరించింది. మేనేజ్మెంటే కాదు, పోలీసులు హరాస్మెంట్ చేసిన ప్రయత్నం చేశారు, చేసినప్పుడు ఆయనే అది భరించలేక తిరిగి మళ్ళీ పాటలకొచ్చు. నేను కమాండ్ ఉన్నప్పుడే నేను నా అనుభవంలో పాటు అలాంటి అనేకమైన ఘటనలు ఉన్నాయి, అంటే అవి వస్తారు కూడా అట్లా, అంటే ఆ ఇబ్బందులు పడలేక కొంతమంది వస్తారు, కొంతమంది అట్లనే అడ్జస్ట్ అయ్యి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, ఉంటారు. అంటే ఒకసారి బయటకు వెళ్ళి తిరిగి పార్టీలకు వచ్చిన వాళ్ళకి పార్టీ ఆదరిస్తుందా, లేదంటే వాళ్ళపైతే వాళ్ళు కోవట్టగా భావించి వాళ్ళని ఏమైనా దూరంగా పెడతారు? వీలైన కాడికి ఏంటంటే వాళ్ళు ఎందుకు వస్తుండ్రు, ఏ టైప్ మనుషులు అనే విషయాలని అన్నింటిని కూడా ఏంటంటే పరిశీలిస్తుంది, అది అక్కడ గ్రామ ప్రజలతోటి పరిశీలిస్తుంది, వేరువేరుగా రిపోర్ట్స్ అన్నీ సేకరించుకొని తీసుకుంటుంది, కోవర్స్ వస్తుందా లేదా నిజాయితీ పర్లేదు అది క్లారిటీ చేసుకుంటుంది. వాటి కొన్ని సందర్భాల్లో మిస్టేక్స్ కూడా జరిగినాయి, నమ్మి తీసుకున్న తర్వాత కూడా నష్టాలు కూడా అయినాయి. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో పూట ఆయన పేరేం పేరు మన పొయ్యి, ఆయన పేరు నాకు గుర్తుకొస్తలే, కరీంనగర్లో పూట విజయ్ స్టేట్ కమిటీ మెంబర్ చంపిపోయింది ఆయన, ఆయన సరెండర్ అయ్యిండు, తిరిగి మళ్ళీ రెండు మూడు నెలల పూట మళ్ళీ పాటలకు వచ్చిండు. యాక్చువల్గా పోలీసులు కొవ్వట్టుకు పంపారు. నాగరాజు, జడల నాగరాజు, జడల నాగరాజు తిరిగి చంపి ఏకే పట్టుకుని వెళ్ళిపోయాడు. అది అంటే పార్టీ సరిగ్గా పరిశీలించకుండా అప్రమత్తంగా లేని ఫలితంగా కూడా పార్టీ నష్టపోయినవి కూడా చాలా ఘటనలు ఉన్నాయి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్ డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.